తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం బీసీ హాస్టల్లో దెయ్యం ఉందంటూ విద్యార్థులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఒక్కొక్కరుగా హాస్టల్ విడి వెళ్లిపోతున్నారు. వార్డెన్ ఆత్మహత్య చేసుకున్న వసతి గృహంలో తాము ఉండలేమంటూ ఒక్కొక్కరుగా విద్యార్థులు హాస్టల్ విడిచి వెళ్లిపోతున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేయడం లేదు. దీంతో ఆ వసతి గృహం ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. ముమ్మిడివరం బీసీ హాస్టల్లో గత కొన్ని రోజుల క్రితం హాస్టల్ గదిలోనే వార్డెన్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అప్పటి నుంచి విద్యార్థులు దెయ్యం భయంతో ఆ హాస్టల్లో ఉండేందుకు భయపడుతున్నారు. అంతేకాకుండా అక్కడ విధులు నిర్వహించే వాచ్మెన్ కూడా భయపడుతూ డ్యూటీ చేస్తున్నాడు. ప్రాణ భయంతో విద్యార్థులందరూ హాస్టల్ వెకేట్ చేసి ఇంటికెళ్లిపోయారు. 40 మంది విద్యార్థులు ఉండే ఈ హాస్టల్లో ప్రస్తుతం ఒకే ఒక్క విద్యార్థి నివసించడం ఇక్కడ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ హాస్టల్లో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులు నివాసముంటారు. అయితే ఈ ఘటన తర్వాత తమ పిల్లలను హాస్టల్లో ఉంచేందుకు తల్లిదండ్రులు కూడా ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో హాస్టల్ భవనాన్ని వేరొక చోటుకు మార్చాలని బాధిత 10వ తరగతి విద్యార్థులు కోరుతున్నారు. మొన్న 12వ తారీఖు 10వ నెల మా వార్డెన్ గారు మొన్న సూసైడ్ చేసుకుని హాస్టల్ లో చనిపోయారు. అప్పటి నుంచి మాకు హాస్టల్ లోకి వెళ్ళాలని అంటేనే భయం వేస్తుంది. సుమారు మేము హాస్టల్ లో 55 విద్యార్థులు ఉండేవాళ్ళం. ఇప్పుడు ఒక 4-5 మంది విద్యార్థులను అది కూడా మేము నైట్ 6 అయితే మాత్రం అక్కడ భోంచేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి పొద్దునే ఉదయం కల్లా స్కూల్ కి వస్తున్నాము. మాకు అక్కడ ఉండాలంటేనే భయం వేస్తుంది. వార్డెన్ గారు చనిపోవడం వల్ల హాస్టల్లోకి ఎవరు రావట్లేదు. అందరు భయపడిపోతున్నారు. ఏడైతే అందరూ ఇంటి కానీ వెళ్ళిపోతానని ఏడుస్తున్నారు. 4 రోజుల చట్టం ఉంచుతున్నారు. వేరే చట్టం మారుస్తా ఉంటున్నారు. ఇప్పుడు వార్డెన్ గారు చనిపోయిన ఎలా అయింది? ఇప్పుడు దాకా హాస్టల్ మార్చలేదు. అట్లా భయంకరంగా ఉంది. ఎప్పుడైనా అధికారులు స్పందిస్తారని చెప్తున్నారు.